అంటే ఒక మాట, శ్రీకాంత్ రెడ్డి డబ్బు చూసుకొని ఎగురుతున్నాడా, డబ్బు ఉంది కాబట్టి నేను ఓన్గా రిలీజ్ చేసుకోగలుగుతా అనే, అంటే ప్రతి దాంట్లో ఏమనిపిస్తుంది అంటే శ్రీకాంత్ రెడ్డి దాన్ని కొంచెం బోల్డ్గా వెళ్తే గుర్తు ఓవర్ కాన్ఫిడెంట్ కొంతమంది, అంటే నిన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళకి వేరు, ఇట్లాంటివి ఏమని అనుకోవచ్చా? అంటే ఈ మాట ఎందుకన్నానంటే సినిమా చేసే ముందు ఒక పెద్ద స్టంట్ చేసింది శ్రీకాంత్. అంటే సినిమా చేస్తున్నా నేను ఇలాంటి స్టంట్స్ చేస్తే నేను నాకు కొంచెం ఎఫెక్ట్ పడుతుంది నా సినిమాకి అని జ్ఞానం లేదా లోక జ్ఞానం లేదా అనుకోవచ్చా? అది స్టంట్ ఏం చేయలేదు, అది జరిగింది ఆటోమేటిక్గా. అండ్ బల్బు కాదన్న, ఇప్పుడు నేను నలుగురిని అడిగాను హెల్ప్ చేయి హెల్ప్ చేయి నాతో ట్రావెల్ చేయని, వాళ్ళు పలకల, నేను సొంతంగా వెళ్తున్నా. అప్పుడు మళ్ళీ ఇంకా నువ్వు ఎంత వెళ్తున్నావు బల్బు అంటే ఏం చెప్తావు, నేను సొంతంగా రానన్నారు నాతో పాటు వెళ్తున్నా, నాకు డబ్బులు పెట్టనే సినిమా. నేను అదే అనట్లేదు, అంటే ఒక ఒక చిన్న స్టోరీ జరిగింది మీది కరెక్ట్ కళ్యాణ్ గారు, అవునా? అవును. సినిమా చేద్దాం అన్నప్పుడే కదా, అది మీరు సినిమా ప్లానింగ్ లో ఉన్నప్పుడే కదా స్టోరీ సంథింగ్ అది జరిగినప్పుడే కదా. అది అంతకు ముందన్న, అంతకుముందు ఒక సినిమా నేను 20 లక్షలు వేరే ప్రొడ్యూసర్ ఒక 50 లక్షలు 70 లక్షలు పెట్టి ఒక సినిమా చేయాలని డిసైడ్ అయినప్పుడు ఓ ప్రొడ్యూసర్ వచ్చి నాతో పెట్టించి 12 లక్షలు ఆపేసి వదిలేసి వెళ్ళిపోయిండు. ఆ పాటలు ఆ సినిమా అట్లే ఉంది, అది కొత్తపేట గ్రామం ఆ సినిమా వేరు. అది అయిపోయిన తర్వాత ఎవడి మాట వినడద్దు జీవితంలో నాకు బాగా అర్థమైంది, నా స్టైల్లో నేను వెళ్ళిపోవాలి, ముక్కు సూటికి వెళ్ళిపోవాలి, నీ దారి మీద వెళ్ళాలి అని నాకు అర్థమైన తర్వాత అప్పటికి 6 నెలలే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంకా వరుసగా వీడియోలు చేసి డబ్బు కూడా పెట్టుకుంటూ వచ్చాను. ఏదో ఒక రోజు డబ్బు సరిపోయే డబ్బు వచ్చినప్పుడు సినిమా తీద్దామని డబ్బు వచ్చే లోపు సమయానికి బాగా వ్యూస్ వచ్చే సమయానికి ఇవి వచ్చి గొడవ చేసింది. అప్పటికల్లా నా దగ్గర కొంచెం డబ్బులు ఉండేది, అప్పటికే ఒక 2 ఏళ్ళకి ఎగ్జాక్ట్గా 2 ఏళ్ళకి వచ్చి గొడవ పడింది. ఆ 2 ఏళ్ళ తర్వాత సినిమా మొదలుపెట్టి ఇప్పుడు 2 ఏళ్ళు సినిమా అయిపోయింది. 2 ఇయర్స్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీరు, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే శ్రీకాంత్ రెడ్డి వచ్చిందే హైదరాబాద్కి సినిమా యాక్టర్ అవ్వాలి లేదా హీరో అవ్వాలన్న కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఉన్న శ్రీకాంత్ రెడ్డి కనీసం వీడియోలల్లో కూడా ఒక అన్రెస్పెక్టబుల్గా ఒక యాటిట్యూడు, ఒక డిఫరెంట్ యాటిట్యూడ్, అంటే నేను పెద్ద తోపు, నన్ను ఎవ్వడేం చేయలేడు అనే దాన్ని వల్గర్గా మాట్లాడితే ఆ అంత బల్పుతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి రేపు ఫర్దర్గా నాకు ప్రతి ఒక్కరితో అవసరం ఉంటుందన్న ఆలోచన లేదా, అంత ఆలోచించలేదా? లేదంటే కావాలనే ఇట్లుంటేనే నేను, అంటే శ్రీకాంత్ రెడ్డి సినిమాలలో హీరో బయట కూడా హీరో నేనా? అదే, ఆ 10 మంది ఎవరైతే అవుతున్నా వాళ్ళతో ప్రవర్తించలేకపోగా నేను వీడియోలు ఎంటర్టైనింగ్ వ్యూస్ అలా వస్తే అని అట్లా జస్ట్, అది కూడా దాంట్లో ఏం లేదని నా వ్యూయర్షిప్ కోసం ఏమని చేస్తారా శ్రీకాంత్ రెడ్డి? అంటే కాంట్రవర్షియల్గా గొడవైన దాంట్లో కూడా, దాంట్లో కూడా మళ్ళీ ఒక లేడీ మీదకి, ఓకే లేడీ మిస్టేక్ ఎవరిది అనేది నేను డిసైడ్ చేయను, మిస్టేక్ జరిగింది అయిపోయింది. వీడియోలు ఎందుకంటే వీడియోల కోసం శ్రీకాంత్ రెడ్డి ఇంకొంచెం వైరల్ అవ్వాలి, ఇదే కాన్సెప్ట్ కదా శ్రీకాంత్ రెడ్డిది? అలా ఏం లేదన్న, ఆ గొడవ కూడా మీరు ప్లానింగ్తోనే చేయొచ్చు అనుకోవచ్చు కదా మరి. లేదన్న, అవి నాచురల్గా వచ్చింది, గొడవ అయింది, అట్లా ఏం లేదన్న. నా ఉద్దేశం అసలు లేదన్న, నాకు యాటిట్యూడ్ అవన్నీ లేదన్న. నా ఉద్దేశం ఏంటంటే ఎదగాలన్న, డబ్బు సంపాదించాలి. ఎదగాలను అనుకున్నోడికి ఒక కృష్ణనగర్, ఎన్నో ఊరు వదిలిపెట్టి కృష్ణనగర్కి వచ్చింది శ్రీకాంత్ రెడ్డి. వచ్చినోడు ఇక్కడ అందరితో మంచి కలిసిమెలిసి ఉన్నప్పుడు రేపొద్దున ఎవరితోనన్నా ఏ అవసరమన్నా రావచ్చు. ఉన్నా కదా నేను ఎవరితో ఉన్నా, గొడవ అయింది, ఇంకా ఎవరితో గొడవ లేదు నాకు. ఐ బిహేవ్ మై సెల్ఫ్. ఆ గొడవ నువ్వు, నేను ఈ క్వశ్చనే పర్టికులర్గా ఎందుకు గుంజుతున్నానంటే సినిమా హీరో అవ్వాలనే వచ్చినావు, సినిమా హీరో అవ్వాలన్నప్పుడు నీకు వెనుక సపోర్ట్ లేదు బేసిక్గా, అంటే నీ ఓన్గా నీ బడ్జెట్ నువ్వు అప్పు తెచ్చుకున్నావు సప్పు తెచ్చుకున్నావు నీ పర్సనల్, ఇప్పుడు అప్పు తెచ్చిన ఏది తెచ్చినా నీ డబ్బే అంటారు, ఎందుకంటే అప్పు తెచ్చినా నువ్వే కట్టాలి కాబట్టి. ఇంత యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉండే శ్రీకాంత్ రెడ్డి ఓన్లీ ఒళ్ళే హైపర్ యాక్టివ్ ఉంటుందా, మైండ్ ఉంటుందా అంటున్నా నేను. మైండ్ ఉందన్న, అంత మైండ్ యాక్టివ్గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి అంటే గతాన్ని మర్చిపోయి ఫర్దర్గా నాకు ముందట నాకు ప్రాబ్లం అవుతుందని ఆలోచించకుండా జనాలు, అంటే ఒక మీడియా ఛానల్ వచ్చి మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూలో కూర్చున్నా లేదంటే ప్రెస్ మీట్లో కూర్చున్నా, సో మీరు ఆ డిస్కషన్కి సంబంధించి నన్ను ఎవడేం చేయలేడు, నేను పెద్ద తోపు, నేను పెద్ద తుర్ము అట్లా ఎక్కడ అనే ఉద్దేశం అనేది రేపు పొద్దున నేను హీరో అయినప్పుడు నాకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని ఎందుకు ఆలోచించలేకపోయాడు? అట్లా కదన్న, మంచి సినిమా తీస్తే యాక్సెప్ట్ చేస్తారు, అది బిజినెస్ యాంగిల్. అండ్ నేను అట్లా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. నేను ఏమంటా, చిన్న వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా నేను. ఎవడన్నా మనకు ఆపోజిట్ మాట్లాడు, మనం మాట్లాడతామన్నా. అది స్క్రీన్లో ఎందుకు శ్రీకాంత్ రెడ్డి అంత అట్లా నచ్చుతుంది జనాలకి, దే ఆర్ లైకింగ్ ఇట్ లాగా తీసాడు. ఈ ఎఫెక్ట్ వల్ల కొంతమంది అరే వాడు అప్పుడు గొడవ అయినప్పుడే ఇట్లా చేసిండు, సరే ఫస్ట్ దానికి రాలే నెక్స్ట్ దానికి నేనే తీసుకుంటా మళ్ళీ. 6 GB అనుకుంటున్నావు, లెట్ ఇట్ బి. అంతే కదా, నన్ను తక్కువ రా, నువ్వు దేని పనికిరావరా అని ముద్ర వేసినప్పుడు ఇంకా మనం దిగుతాం, బ్రాండ్ ఓన్ బ్రాండ్ అంటాం. మిగతా యాక్టర్లు ఎందుకు శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు అంటే ఏం చెప్తావు? ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఉన్నారు, షేర్లు చేస్తున్నారు, వాట్సాప్లో అందరూ పెట్టుకుంటారు. 20 మందిని మనం స్టూడియోలో అయితే కూర్చోబెట్టలేం కదా,
మా హీరోయిన్ మొన్న వచ్చింది, ఓకే వేరే ఛానల్లో ఇచ్చింది, ముంబై వెళ్ళింది, మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూలు ఉన్నాయి, హీరో హీరోయిన్, ఇంకొకరు డైరెక్టర్ నేనే, దీనికి యాక్టర్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, కాబట్టి ఒకరు లేకపోతే ఇంకా ముగ్గురు కనపడేవాళ్ళు. అట్లా సపోర్ట్ నేను చేస్తున్నారు. ఓకే, ఇంత ప్రయోగం చేసినప్పుడు శ్రీకాంత్ రెడ్డికి ఇంత నాలెడ్జ్ ఉంది కదా, 4 ఇయర్స్ కోర్స్ నేర్చుకున్నాడు, ఇదంతా ఉంది. అంటే ఒక సినిమాకి శ్రీకాంత్ రెడ్డే చాలా కొత్త వ్యక్తి. అంటే నువ్వు వీడియోలల్లో వైరల్ కావచ్చు, అది అది సెకండరీ, సినిమా లేదు కదా, సినిమా వేరు. అంటే ఒకరిద్దరిని కొంచెం ప్యాడ్ ఆర్టిస్ట్లో పెట్టుకుంటే నాకు కొంచెం ఈ సినిమా, ఈ సినిమాకి 7 నుంచి 11 కోట్ల వాళ్ళతోనే వేరే వాడు తీస్తే, అదే అంత ప్యాడింగ్ను పెట్టి మీరు అన్నట్టు చేస్తే. కానీ నేను దీన్ని 2 కోట్లు 1.9 కోట్లలో కంప్లీట్ చేశాను. ఎంత ఖర్చు అయింది సినిమాకి? 1.9 కోట్లు అయింది ఈ సినిమాకి. ఒక మాట, ఇప్పుడు 1.9 కోట్లు ఈ సినిమాకి పెట్టినావు, అదే ఫస్ట్ సినిమా కదా, నీ టాలెంట్ చూపించుకోవడానికి ఒక 90 లక్షల తీస్తే అయిపోవు కదా, అవ్వదా? 90 లక్షల సినిమా తీయలేమా? ఇది అవ్వదన్న, లారీ గుండాలు ఇది ఇట్లనే పక్కన పెట్టేసి ఇంకో సబ్జెక్ట్ తీసుకొని ఉంటుంది. నేను అదే పెద్దగా తీయాలి, నేనేందో చూపించాలి. 5 సాంగులు తీసుకోవాలన్న థాట్ ఎవరిది? 5 సాంగులు లేవు, 3 పెద్ద సాంగులు, 2 థీమ్ సాంగులు, ఫైటింగ్లో థీమ్ సాంగులు అంటారు అట్లాంటివి ఉన్నాయి. ఎన్ని థియేటర్లు ఇప్పుడు మీకు? ఇప్పుడు ఒక 100-150 దాకా వేస్తున్నాం మొదట్లో, అట్లా నమ్ముతున్నా. శ్రీకాంత్ రెడ్డికి చాలా మంది ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్స్ ఏం లేరు, చాలా తక్కువ. మేల్ ఫీమేల్స్ సో కొలీగ్స్ అడగడం, ఏడగడుగుతాం డబ్బులు, ఏడగడుగుతాం అన్న. డబ్బులు కాదు, నేను అది డబ్బులు అవసరం లేదు శ్రీకాంత్ రెడ్డికి, డబ్బులు అవసరం లేదు. శ్రీకాంత్ రెడ్డికి డబ్బులు ఎందుకు అవసరం లేదంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒక సినిమా చేసిండు, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం ఈ సినిమా కన్నా కొంచెం పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు పబ్లిసిటీ యూట్యూబర్లు సపోర్ట్ చేస్తాను, కొంతమంది కొంతమంది ఛానల్ ఇంటర్వ్యూలు అవి ఇవి చేస్తున్నారు. హ్యాపీ నా చాలన్నా, నా సినిమా చిన్న సినిమా, నాకు ఇలా 2 లక్షల మంది ఈ సినిమాకి 10 మంది వెళ్తే ఆ టాక్ వల్ల 20 మంది వెళ్ళగలుగుతారా? ఉందన్న, నిజంగా ఉందన్న, ఉంది, నిజంగా ఉంది. నాది 2 లక్షల మంది చూస్తే చాలు, ఆంధ్ర తెలంగాణ జనాభా 12-13 కోట్లు ఉన్నారు, 2 లక్షల మంది చూసి. నాకు తెలిసి ఈ మాటలన్నీ, ఈ కాన్ఫిడెన్స్ చూస్తే ఇంకో 2 కోట్లు ఉన్నాయేమో శ్రీకాంత్ రెడ్డి దగ్గర, ఇంకో సినిమా రెడీ పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. లేదు, వేరే ప్రొడ్యూసర్ మూవీ అడిగా సైన్ చేసాను, నడుస్తుంది ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమాని. రేపు పొద్దున ఫేమ్ వచ్చిన తర్వాత అన్న శ్రీకాంత్ రెడ్డి పక్కన ఒక కొత్త హీరోయిన్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తాడా? కొత్తలతోనే తీస్తాను నేను. నేను పూరి జగన్నాథ్ టైప్, నా పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. ఆయన డైరెక్షన్లో సినిమా కూడా చేయాలని కోరిక ఉంది, నిజంగా సాలిడ్గా తీయాలి. అదే అది కూడా ఇటు బొమ్మ తీయాలి, ఫ్లాప్ కాకూడదు, సాలిడ్ ఇటు బొమ్మ తీయాలని ఉంది యాటిట్యూడ్, అదే స్టైల్ ఆయన స్టైల్లో. ఇంకా చాలా కష్టపడాలనుకుంటా? ఉంది, కోరిక ఉంది అని చెప్తున్నా అంతే, కష్టపడతా. ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది, అటు ఇటునే ఉంటుంది, కాబట్టి ఆయన పేరు పడి ఆయన స్టైల్లో ఒక ట్రావెల్ అయితే బాగుంటుంది. ఇంత చెప్తున్నావు కదా శ్రీకాంత్ రెడ్డి, ఈ సినిమాకి నేను వస్తా అన్న. నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూలో నేను ఏదో చెప్తున్నాను కాదు, నాకు నచ్చలేదా ఆన్నే నా కెమెరా పెట్టించి పరమ చండాలమైన సినిమా అని చెప్తా. చెప్పున్నా బాగా లేకపోతే చెప్పున్నా, బాగుంటే మనోడు నెక్స్ట్ లెవెల్ చేసిండు సినిమా, వచ్చి చూడండి అని చెప్తా. నేను మొహం మీద చెప్పేస్తా, నీకు తెలుసు. చెప్పన్నా అదే కావాలి. నేను ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసినా ఏజ్ చేసినా ఉండదు తప్ప, నేనేదే ఇప్పుడు నేను మెప్పిస్తా 100% కుటుంబ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ 200%, ఇంకా గట్టిగా చెప్తే ఉంటారు, కానీ ఐఎమ్ గుడ్, చాలా కాన్ఫిడెంట్. ఎందుకంటే ఒకసారి బిలీవ్ చేయండి, అంటే నమ్మండి ఒకసారి, ఒక ఛాన్స్. సరే సంపూర్ణ సినిమా సో శ్రీకాంత్ రెడ్డిని కూడా చూడండి. అంటే యూట్యూబ్లో చేశాను, మిమ్మల్ని అలరించాను అంత. చాలా సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టినాయి, మన ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అందులో శ్రీకాంత్ రెడ్డి ఆ తరహాలో ఏలగలుగుతాడంటవా ఈ సినిమా తర్వాత? అన్ని పెద్ద పెద్ద మాటలు ఏలడంటే అన్ని వేవులు అదృష్టాలు చాలా థింగ్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ వేరు వేరు ఉంటాయి. నాకు ఏ పక్కన పెట్టు సినిమాను, ఈ సినిమాని అయితే సినిమా చూసే సినీ ప్రేమికులు ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, వాళ్ళైతే నమ్ముతారు, నమ్ము వాళ్ళని నమ్మగలుగుతారు, వాళ్ళు నమ్మిస్తారు, వాళ్ళు నా దగ్గరికి వస్తారు, తప్పరే బాబా మొదలెట్టరా నేను మేము అనుకున్నామని వస్తారు. ఈ సినిమాతోనే ప్రొడ్యూసర్లు నమ్మి వస్తారని నమ్మకం అవుతారు, గట్టిగా వస్తారు, 100% వస్తారు, ముందే వచ్చారు. ఎవరికన్నా కొంతమందికి ఈ షో ఏమన్నా వేయడం జరిగిందా? షోగా డైరెక్ట్ సినిమా చూపించాను, పెద్ద టాప్ 4 పీపుల్ 5 పీపులే చూశారు, టాప్ 5 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూశారు ఆల్రెడీ. బట్ వాళ్ళు వేరే సినిమాలు కమిట్మెంట్స్ రకరకాల థింగ్స్, వాళ్ళ టైం ఇవ్వలేక నమ్మకాలు లేక, కొత్త కదా, రేపు ఇట్టు కొడితే భుజం మీద చేస్తారు, పార్టీకి రమ్మంటారు, అన్నీ చేస్తారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరికి చెప్పుకోలేని, చెప్పుకోకుండా సఫర్ అయ్యి ఒక్కడవే ఉండి ఎమోషనల్ అవ్వచ్చు లేదంటే బాధపడిన సందర్భాలు ఏదైనా ఉందా? ఒకతన్ని నేను కాలు పైకెత్తి తన్నాలి, అతన్ని తన్నిన, అతను పోయి కింద పడతాడు, అది షార్ట్. తర్వాత ఓపెనింగ్ షాట్ అది, తర్వాత వెనక నుంచి ఒకటి వచ్చి తంతాడు, ఒకరినొకరు కొట్టుకుంటాం అనమాట, ఒకరు తంతాడు, తనతానే వాడు తన్నపోయి వాడి షూకి ఏదో ఉంది ఇక్కడ తగిలింది నాకు వెన్నుపూసలో, వెన్నుపూసలు తగిలి బాగా పెయిన్, విపరీతమైన చచ్చిపోయేంత పెయిన్ వచ్చింది, అంత పెయిన్ వచ్చింది. ఆపి పక్కకు లారీ పక్కకి వెళ్ళి ఏడ్చా, లారీ పక్కకి వెళ్ళి నేను బ్రేక్ అని పోయి ఏడ్చా, కరెక్ట్ 3 నిమిషాలు బాగా ఏడ్చి బాగా బ్రీతి తీసుకొని ఇంకా పుషప్స్ చేసి, పెయిన్ విపరీతమైన పెయిన్, ఎంత పెయిన్ అంటే ఆపరేషన్ చేస్తే పెయిన్ వస్తుంది చూడు, అంత పెయిన్, గొడ్డలతో నరికితో వస్తుంది అంత పెయిన్ ఫైట్. ఓకే, ఈ సినిమాని ఫస్ట్ సినిమా కదా, ఇన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేయాలన్న థాట్ ఎవరిది?
ఇదే పెద్దవాళ్ళదే. ఇప్పుడు ఈ మన ప్రభాస్ రాజమౌళి అన్న ఉన్నారు కదా సార్, వాళ్ళు అందరూ వాళ్ళ సినిమాలు చేస్తున్నారు కదా, ఆ స్టైల్లో మనం ఎందుకు వెళ్ళకూడదు? లారీ అంటే అందరికీ తెలుసు కదా, కథ కూడా బాగుంది కదా, వైకాంట్ అయ్యి అని లెట్స్ ఇన్వెస్ట్ సమ్ మోర్ అని పెట్టేసి డబ్బింగ్ చేయించు. తెలుగు అమ్మాయిలని కమిట్మెంట్ అడిగింది శ్రీకాంత్ రెడ్డి, సినిమా అయిపోయేదాకా నాకు కమిట్మెంట్ ఇవ్వాలి, అందుకే శ్రీకాంత్ రెడ్డికి తెలుగు అమ్మాయిని తీసుకోలే, నార్త్ ఇండియన్ అమ్మాయిలు అయితే చెప్పింది వింటారు అందుకే తీసుకుంటా అనేది ఒక స్టోరీ. అదే అన్న, ఇప్పుడు మీకు చెప్పాను కదా కాఫీ షాపుల్లో వస్తారు యాక్టింగ్ చేయమంటే నువ్వు కొత్త హీరో అన్న అవమానించారు, అవకాశాలు ఇవ్వలేదు, వాళ్ళు చేస్తామని ఒప్పుకోలేదు, కమిట్మెంట్ ఇవ్వలేదు. కమిట్మెంట్ అంటే ఏంది? చేస్తాము ఈ ఈ సీన్లకి ఓకే అని అట్లా కమిట్మెంట్ ఇవ్వలేదనే హీరోయిన్గా పెట్టుకోలే శ్రీకాంత్ రెడ్డి. కమిట్మెంట్ అంటే వర్క్ కమిట్మెంట్ ఇవ్వలేదు, మేము ఇలా చేస్తామని వాళ్ళు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అట్లా. అయితే అలా జరిగి ఇంక వాళ్ళని తీసుకోలేదన్న, వేరేదేం లేదు. లిప్ లాక్లు ఎన్ని పెట్టాడు? కుటుంబ కథ చిత్రం, కథ పండాలని బాగా ఉంది, మంచి రొమాన్స్ అన్ని. రొమాన్స్ ఉంటే కుటుంబ చిత్రం అవుతుందా? వాళ్ళ మధ్య బంధం పండాలని, పిల్లలు పుట్టాలి వాళ్ళకి, అంటే ఆ సీన్లు చూపించాలి కదా. నాలుగోడల మధ్య తీసుకొచ్చి సినిమాలో చూపించిండు శ్రీకాంత్కి, ఏదైతే శ్రీకాంత్ రెడ్డికి కావాలో సినిమాలు అయితే ఉంది కదా. జనాలకు కావాల్సింది ఇది అని నేను ఎక్స్పెక్ట్ చేసి పెట్టా తప్ప నాకు కావాల్సింది లేదు, నాకు ఇంట్రెస్ట్. అదే ఇప్పుడు జనాలకు ఏం కావాలో శ్రీకాంత్ రెడ్డికి తెలుసు, తెలుసు అని పెట్టి అనుకుంటున్నా. మరి ఇది సక్సెస్ అయితే అది నిజం అనుకుంటా, 100% సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను.